డిమాండ్లను ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని వింజమూరులో ఆశాల యూనియన్ నేత పల్లాపు అరుణ ప్రజల ఆయురారోగ్యాల లక్ష్యంగా అనునిత్యం నిరంతర సేవలలో మునిగి తేలుతున్న ఆశా వర్కర్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ప్రోత్సాహకాలు అందించడంతో ఉదాసీన వైఖరిలో అవలంబించడం సహేతుకం కాదని ఆశా వర్కర్ల సమస్యలు వెంటనే ప్రభుత్వాలు పరిష్కరించాలని మండల ఆశా కార్యకర్తలు యూనియన్ అధ్యక్షురాలు పల్లాపు అరుణ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆశా కార్యకర్తల సమస్యలను సత్వరమే ప్రభుత్వాలు పరిష్కరించాలని కోరుతూ వింజమూరులో కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. సందర్భంగా అరుణ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు నూర్జహాన్, మంజుల, రాధా, పద్మ తదితరులు పాల్గొన్నారు. మేము ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరు సర్వే చేయమని మాకు చెప్తున్నారు. ప్రతి ఇంటికి మేము సర్వే రోజు ఒక 30 హౌసెస్ మేము సర్వే చేస్తున్నాము. కానీ మాకు ఎటువంటి మాస్క్లు ఇవ్వలేదు, శానిటైజర్లు ఇవ్వలేదు, మాకు ఎటువంటి బాధ్యత కలిగించి మాకు సర్వే పోవని చెప్తున్నారు. కానీ మాకు శానిటైజర్ లేకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మేము వాళ్ళకి మాకు సింటమ్స్ ఉన్నాయి, మాకు బాగలేదు, మేము నోట్ చేసుకోమన్నప్పుడు వాళ్ళ ఆధార్ కార్డులు మేము ఎలా పట్టుకోవాలి, మేము ఎలా వాటిని చెప్పి మేము దాని పేరు నమోదు చేసుకోవాలి. శానిటైజర్ లేకుండా ఏం లేకుండా మేము ఎలా నమోదు చేసుకోవాలి? వాళ్ళు ఆధార్ కార్డు ఇస్తున్నారు, దగ్గరికి వస్తాం, మాకు మాస్కులు అయితే లేవు. ఎన్ని మాస్కులు కొంటున్నాము, కొంటున్నామో అవి పడిపోతున్నాయి. అవి రోజు వాటిని యూజ్ చేయాలంటే ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్కరోజు మాస్క్ మార్చాలంటే ఏమైనా చిన్న పని. మాకు జీతాలు కూడా సరి సమానంగా పడట్లేదు. సంతంగా విడుతుగా మాకు జీతాలు పనిచేస్తున్నారు. మాకు డెలివరీ కేసుకి వెళ్ళాలి అంటే ఈ కరోనా టైంలో వారి ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ పక్క వాళ్ళే మేము రాము, కరోనా ఉంది, హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కరోనా ఉంది, మేము రాము అంటున్నారు. మేము ధైర్యంతో వెళ్తున్నాము, మాకేమి కాదు, మేము వర్క్ చేస్తున్నాం కాబట్టి ఆ దేవుడే ఉన్నాడు అని చెప్పేసి మేము భద్రత మా సేఫ్టీ కోసం మేము ఏమైనా సరే గర్భం డెలివరీ చేయించాలి అని మేము వెళ్తున్నాము, డెలివరీ చేయిస్తున్నాము. డెలివరీ చేయించి తల్లి బిడ్డను కాపాడి మేము ఇంటికి వస్తున్నాము. ఇంటికి వచ్చిన తర్వాత మా భద్రత మేము మా బిడ్డలను మేము పోషించుకొని మేము కష్టకాలంలో ఉన్నా కూడా మాకు అలాంటి సౌకర్యాలు మాకు కల్పించట్లేదు. ప్రతి ఒక్కటి మాకు అనుకూలం చేసి మాకు అన్ని భద్రత కల్పించాలి, మాకు జీతాలు కరెక్ట్గా నెల నెల కరెక్ట్గా ఇవ్వాలి. నా పేరు పిఎల్న, మండల యూనియన్ ఆశా వర్గాల మండల యూనియన్ అధ్యక్షురాలుగా మాట్లాడుతున్నాను. ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు మే 24న ప్రతి మండలంలో 24వ సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో ఆశా వర్గాలందరూ తమ తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. మేము 14 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాము, కానీ మాకు ఎటువంటి బెనిఫిట్ లేదు, జీతం కరెక్ట్గా లేదు, ఇచ్చే 10,000లో కోత పోసినటువంటి జీతం ఇస్తున్నారు. ఈ కరోనా టైంలో మా చేత పెట్టి గుట్టి చేతులు చేర్చుకుంటూ ప్రభుత్వము సగం చేతంగా ఇస్తున్నారు. రిటైర్మెంట్ అయిన వాళ్ళని గుట్టి చేతులతో ఇంటికి పంపిస్తున్నారు, వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్ ఏమి ఇవ్వటం లేదు, ఉద్యోగ భద్రత లేదు, కనీసం మాకు శానిటైజర్ లేదు, మాస్క్ లేదు, గ్లౌజ్ లేవు, ప్రమాదం శాతం మేము ఏదన్నా దాన్ని చనిపోయినా సరే మమ్మల్ని అప్లై పంపిస్తున్నారు. ఆశా వర్కర్లకు ఎటువంటి న్యాయం లేదు. మేము 2 సంవత్సరాలుగా పనిచేస్తున్నా సరే మాకు ఉద్యోగ భద్రత లేదు, కనీసం మమ్మల్ని ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా కూడా గుర్తించట్లేదు. వెనకొచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ ఎంత బాగా జీతం ఇస్తున్న సార్కి మాకు జీతం ఇవ్వడానికి ఎందుకు గవర్నమెంట్కి చేతులు ఆడటం లేదో మాకు తెలియలేదు.